ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నాగ్ సూర్య ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోకస్ అనే ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొబైల్లో ఎక్కువ సమయం గడుపుతున్నట్టయితే గేమ్స్ ఆడుతూ లేదా అదర్ సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ యూజ్ చేస్తూ మీకు అప్లికేషన్ ఉపయోగపడుతుంది. మీరు వాటిలో ఎక్కువ సమయం యూజ్ చేయకుండా సో యాప్ అని ఇన్స్టాల్ చేసుకున్నారు, ఓపెన్ చేసుకుంటే మనకి పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, ఫోన్ పర్మిషన్, ఓవర్లే పర్మిషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పర్మిషన్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక టైమని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు 1 అవర్ ఆఫీస్ వర్క్ ఉంది లేదా 1 అవర్ మీరు చదువుకోవాలి అనుకున్నట్టయితే ఆ టైం సెట్ చేసుకుంటే మీరు ఆ టైం అయ్యేంతవరకు మొబైల్ ఇంకా యూజ్ చేయలేరు. మధ్యలో మీరు ఏమైనా వర్క్ ఉండి మొబైల్లోకి రావాల్సి వస్తే మీరు 10 సెకండ్స్ మొత్తం బ్రేక్ లభిస్తుంది. 10 సెకండ్స్ మీరు మొబైల్లో ఏదైనా వర్క్ ఉంటే చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఒక గేమ్ అనేది ఓపెన్ చేయడం కానీ లేదా యాప్స్ కానీ యూజ్ చేసి మీరు ఎక్కువ నిమిషాలు అయితే యూజ్ చేయలేరు. ఎందుకంటే మీరు సెట్ చేసుకున్న టైంలో మొబైల్ని మీరు ఎక్కువ యూజ్ చేయలేరు. మధ్యలో అప్పుడప్పుడు మీరు వర్క్ ఉన్నప్పుడు 10 సెకండ్స్ మాత్రమే యూజ్ చేసుకోగలరు. ఇలా మనకి ఏంటంటే ఒక వర్క్ అనేది ఎక్కువ సేఫ్ చేసుకోవడానికి యాప్స్ని గేమ్స్ని యూజ్ చేయకుండా ఉండడానికి అప్లికేషన్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ నేను 1 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను, తర్వాత 0 0 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అవర్స్కి ముందు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 1 అవర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను దీని మీద ప్రెస్ చేసినట్టయితే నాకు టైం సెట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 1 మినిట్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటాను. అవర్స్ కావాలంటే మీరు అలా పెట్టుకోవాల్సి ఉంటుంది, మినిట్ కావాలంటే ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1 మినిట్ సెలెక్ట్ చేసుకున్నాను, దీని మీద ట్యాప్ చేస్తే నాకు యాప్ వర్క్ అవడం స్టార్ట్ అయింది. నాకు ఇప్పుడు ఫోన్ అయితే లాక్ అయితే అయింది. ఈ 1 మినిట్ నేను మొబైల్ని యూజ్ చేయలేను. ఇక్కడ నాకు సెకండ్స్ చూపిస్తూ ఉంటుంది ఎంత సెకండ్స్ ఉంది అనేది. ఇక్కడ నేను మధ్యలో దీని మీద ఒక 5 సెకండ్స్ నేను ట్యాప్ చేసి పట్టుకున్నట్టయితే నాకు మొబైల్ అన్లాక్ అయితే అవుతుంది. సో ఇక్కడ నాకు ఎక్కడైతే అన్లాక్ అయిందో ఆ టైం దగ్గర నుంచి మళ్ళీ తర్వాత కంటిన్యూ అయితే అవుతుంది. నాకు ఇప్పుడు 47 సెకండ్ దగ్గర నాకు అన్లాక్ అయితే అయింది. ఇప్పుడు నేను 10 సెకండ్స్ ఏమైనా వర్క్ ఉంటే కాల్ చేయడం కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఏమైనా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ చూసినట్టయితే లాక్ అయితే అయిపోయింది. ఇలా మనకి అప్లికేషన్ ఎక్కువసేపు మనం వేరే యాప్స్ యూజ్ చేయకుండా ఉండడం ఉపయోగపడుతుంది. మీకు కాల్స్ వస్తే మీరు లిఫ్ట్ చేసుకోవచ్చు, అలాగే మీకు వాట్సాప్ మెసేజ్లు ఇతర నోటిఫికేషన్స్ వస్తే పైన మనకి చూపిస్తూ ఉంటుంది. మీకు ఏమైనా కాల్స్ వచ్చినా నోటిఫికేషన్స్ వచ్చినా మీరు ఎక్కడి నుంచి చూసుకోవచ్చు, కానీ వేరే వాటిలో మనం యూస్ అయితే చేసుకోలేము. ఇక్కడ మనకి టైం అవగానే ఆటోమేటిక్గా అన్లాక్ అయితే అయిపోతుంది. ఎక్కడ పెట్టుకుని 1 మినిట్ అనేది కంప్లీట్ అయిపోయింది, నాకు అన్లాక్ అయితే అయిపోయింది ఫోన్ అనేది. ఇక్కడ మనం సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే కింద మనకి లాక్ ఫోన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గో టు పర్మిషన్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ యాక్టివేట్ దిస్ డివైస్ అడ్మిన్ యాప్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మనం మళ్ళీ లాక్ అయితే పెట్టుకుందాం యాప్లోకి వెళ్ళి. ఇక్కడ నేను 1 మినిట్ అనేది పెట్టుకున్నాను లాక్ అనేది. సో ఇప్పుడు నాకు ఏమైందంటే యాప్ అనేది వర్క్ అవుతుంది, ఫోన్ అయితే లాక్ అయింది. సో ఇక్కడ నేను అన్లాక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుట్లాగా, ఎందుకంటే నాకు డిస్ప్లే చూపిస్తూ ఉండదు. లాస్ట్ టైం ఏంటంటే మనం పెట్టుకున్నప్పుడు మనకి ఇలా చూపిస్తూ ఉంది, మనకి ఇలా చూపిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే లాక్ అవ్వకుండా బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువైతే అవుతుంది. అదే మీరు లాక్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీకు ఇది వర్క్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, మీ బ్యాటరీ కన్సంప్షన్ తక్కువ అవుతుంది. లేకపోతే మీకు ఏంటంటే ఇలా చూపిస్తూనే ఉంటుంది మీకు స్క్రీన్ మీద ఇలా యాప్ వర్క్ అవుతున్నట్టు, అప్పుడు మీకు బ్యాటరీ కన్సంప్షన్ అయితే ఎక్కువ అవుతుంది. ఇక్కడ అయితే మీకు బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు, యూజ్ చేస్తున్నారు, మీరు ఒక టైం పెట్టుకున్నారు 2 అవర్స్ 3 అవర్స్, మధ్యలో మీకు ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంది, మీరు యాప్ని అయితే స్టాప్ చేయలేరు. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ఇక్కడ యాప్ని ఎలా ప్రెస్ చేసుకుని మీరు యాప్ ఇన్ఫోలోకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ని ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డివైస్ అన్ఇన్స్టాల్ ఆప్షన్ చూపిస్తుంది, మీరు 10 సెకండ్స్ మీరు ఫాస్ట్గా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏంటంటే మనం యాప్ లాక్ సంబంధించి ఒక పర్మిషన్ అయితే ఇచ్చాం మనం ముందనేది, లాక్ చేసినప్పుడు కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలని. మీరు ఒకవేళ పర్మిషన్ అని ఇచ్చుకోపోయి ఉంటే మీకు ఇక్కడ 4 స్టాప్ చూపిస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే మీకు యాప్ వర్క్ అవ్వడం స్టాప్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లాక్ పర్మిషన్ ఇచ్చినట్టయితే మీరు డైరెక్ట్ ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు. సో మీరు ఏంటంటే తక్కువ టైం పెట్టుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. మీకు 2 అవర్స్ వర్క్ ఉందనుకోండి, 1 అవర్ పెట్టుకుంటే 1 అవర్ తర్వాత మీరు ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకునేమన్నా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.